హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్ ఈ రోజు మన దగ్గర ఉన్నది ది బెస్ట్ బైక్ అది ఎవరికంటే మన తాతలకి ఈ బైక్ అంటే ఇంకో బైక్ నేమ్ అనేది ఏం లేదు ఎందుకంటే ఈ బైక్ ఎట్లుంటుంది అంటే వెనక సీట్ కనిపిస్తుంది కదా అది లోడ్ క్యారియర్ వెనక సీట్ తీసి పడేసి వెనక ఒక గడ్డి అంటే గ్రాస్ గడ్డిని వేసుకొని మన బఫెలోస్ కానీ మన ఫీడింగ్ ఆ ఫీడింగ్కి అది ఒక లోడ్ క్యారియర్ ఈ బైక్ అంటే ఇంకో బెస్ట్ బైక్ ఏ బైక్ లేదు ఇది టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ ఇది పర్టికులర్గా ఇవాల్టికి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇది 3 ఇయర్స్ యానివర్సరీ ఈ 3 ఇయర్స్ ఎట్లా పర్ఫామ్ చేసిందంటే ది బెస్ట్ పర్ఫామ్ చేసింది ఎందుకంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది మైలేజ్ కూడా ఇంకా 55 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుంది 55 కిలోమీటర్ ARAI బట్ ఈ ఏఆర్ఏఆర్ అంటే 55 కిలోమీటర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కూడా 55 కిలోమీటర్ పర్టికులర్గా ఇస్తుంది టైం టు టైం సర్వీస్ చేపిస్తున్నారు టైం టు టైం ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎలా చూసుకున్నా కానీ ఇది ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అనే చెప్పాలి మా తాత దీనికంటే ముందు హీరో సైకిల్ యూజ్ చేసేవాళ్ళు హీరో సైకిల్ ఇప్పుడు కూడా ఉంది బట్ హీరో సైకిల్ స్మాల్ సైజ్ అయితే ఇది లార్జ్ సైకిల్ అంటే ఎక్స్ట్రా లార్జ్ సైకిల్ ఇంజన్ ఒకటి ఫిట్ చేసి హ్యాండిల్ స్టెబిలైజేషన్ కానీ హ్యాండిల్ పర్ఫార్మెన్స్ కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రా లార్జ్గానే యూజ్ అవుతుంది ఎట్లా చూసుకున్నా కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ స్టెబిలిటీ కానీ ది బెస్ట్ టీవీఎస్కి నేమ్ తెచ్చింది కూడా ఇదే ఇది హిస్టరీ ఏంటంటే 1980లో మోపెడ్ MOPED మోపెడ్ నేమ్ తోటి లాంచ్ అయింది టీవీఎస్లో బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీ నేమ్ తోటి రన్నింగ్ కండిషన్లో వర్క్ అవుతుంది హెవీ డ్యూటీ నేమ్ తోటే బ్రేకింగ్ కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా హెవీ డ్యూటీ అంటేనే ఆ లగేజ్ క్యారియర్ అనేది లగేజ్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఎలా చూసుకున్నా కానీ ది బెస్ట్ బైక్ అనే నేమ్ ఉంది ఇది మనం లాంగ్ రైడ్స్ వెళ్ళినా కానీ ది బెస్ట్ బైక్ ఎందుకంటే మీరు హోండా యాక్టివా కానీ హీరో మైస్ట్రో కానీ కంపేర్ చేసే సీటింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు సీటింగ్ చూడొచ్చు ఎంత హైట్ ఉందో మీరు ఫర్ సపోజ్ హోండా యాక్టివా డ్రైవ్ చేసే హోండా యాక్టివాకి మనం ఇలా డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఇలా బట్ ఈ టీవీఎస్ ఎక్సెల్ 100 హెవీ డ్యూటీలో మనం యాజ్ ఇట్ ఈస్ బైక్ ఎలా హ్యాండ్లింగ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది ఫర్ సపోజ్ ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినా కానీ ఇంజన్ పరంగా మనం బ్యాక్వర్డ్ కావాల్సిందే తప్ప హ్యాండిల్ పరంగా బ్యాక్వర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎందుకంటే కంప్రెషన్ రేషియో 10.3:1 10.3:1 అంటే మన డీజిల్కి కంపేర్ చేసిన పెట్రోల్కి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 4 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ప్రైస్ రేంజ్ సెగ్మెంట్లో ప్రైస్ రేంజ్ కూడా చాలా బెటర్ ఉంది ప్రైస్ రేంజ్ 43,000 to 15,000 ఉందంటే 4 మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది బేసిక్ వేరియంట్ అంటే ఓన్లీ కిక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ లేదు ఇది ది బెస్ట్ బైక్ ఈ ప్రజెంట్ సెగ్మెంట్లో 2021 చాలా బెటర్గా ఉంటుంది ఈ బైక్ మాత్రం ఈ తాతలకు మాత్రం ఇదే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంకా గడ్డి అంటే గ్రాస్ లోడ్ క్యారియర్ చేసుకుంటారు బఫెలోస్ కోసం ది బెస్ట్ బైక్ అని ప్రైస్ సెగ్మెంట్ అని అవార్డ్స్ కూడా వచ్చినాయి టీవీఎస్కి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం టీవీఎస్ ఎక్సెల్ 100 ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం దీని కిక్ స్టార్ట్ ఇది ఎంత బాగా స్టార్ట్ అయిందో చూసారు కదా ఎందుకంటే కంప్రెషన్ రేషియో అనేది 10.3:1 అంటే 10.3:1 అంటే స్ట్రోక్ లెంత్ అనేది చాలా బెటర్గా అంటే లెంత్ ఎక్కువ ఉన్నందుకు ఈజీగా స్టార్ట్ అయింది ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ ఇది మన ఊరు ఇది మన విలేజ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్లో లాస్ట్ వచ్చిన బ్లాగ్లో ఇక్కడ చూసుకుంటే మీరంతా చూడొచ్చు మీరు నా అంటే అగ్రికల్చర్ గురించి ఎంత లాస్ వచ్చిందో చెప్పినాను ఇది టీవీఎస్ ఎక్సెల్ ఈరోజు గురించి బైక్ గురించి మాట్లాడుకుందాం బైక్ మాత్రం యాక్సలరేషన్ ఇస్తుంటే చాలా బాగుంది ఇది 99.7 క్యూబిక్ కెపాసిటీ 4.3 హార్స్ పవర్ మనం ఇది మెయిన్గా విలేజ్లలో ఎక్కువ వాడతారు కాబట్టి మనం ఎక్కువ ఈ గుంటల రోడ్లనే ఎక్కువ యూజ్ చేద్దాం పాత హోల్స్లలో చూసారు కదా నేను ఎక్కువ రాళ్ళలోనే ఎక్కువ యూజ్ చేస్తున్నాను
ఈ రాక్స్లలో ఎట్లుంటుందంటే ఇప్పుడు హోండా యాక్టివా తీసుకొని హీరో మేస్టో తీసుకొని డియో తీసి చూడండి గుంటల్లో పాతోల్స్లలో వెళ్ళినా కానీ ఇట్లా రాళ్ళల్లో వెళ్ళినా కానీ మీరు ఆ సస్పెన్షన్ అనేది నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ మనని ఎక్కువ ఎత్తేస్తుంది ఈ బైక్ గురించి చెప్పాలంటే చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంది బ్రేక్ పడకపోతే నా బ్రేక్ పడకపోతే నా గతి అంతే బ్రేక్ పడ్డది కాబట్టి బతికిన తప్ప బ్రేక్ పడకపోతే బతకపోయేటండి చూశారు కదా నేను రైట్ సైడ్ వెళ్ళేటోని లెఫ్ట్ సైడ్ వెళ్ళా అది నా తప్పు అది మీరు డ్రైవింగ్లో తెలుసుకోవాల్సిన విషయం బ్రేకింగ్ కూడా అంత బాగుంది కాబట్టి నేను బతికిన లేదంటే ట్రాక్టర్ కింద పడిపోయేటోని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు మీరు సీట్ హైట్ చాలా ఎక్కువ ఉంది అండ్ స్పాంజ్ అనేది సీట్లో చాలా ఎక్కువ యూజ్ చేశారు స్పాంజ్ అనేది సీట్లో ఎక్కువ యూజ్ చేశారు కాబట్టి సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ ఇప్పుడు మనం ఇట్లా విలేజెస్లలో ఎక్కువ తిరుగుతున్నాం కాబట్టి హైవే డ్రైవింగ్లో స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉండదు బట్ సిటీ డ్రైవింగ్ ఈ విలేజ్ డ్రైవింగ్లో ఉంటుంది కదా ఈ విలేజ్ డ్రైవింగ్లో స్టెబిలిటీ అనేది చాలా బాగుంది బ్రేకింగ్ కూడా చాలా బెటర్గా ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు ఇది మొన్న వర్షాలకే ఇంకా అట్లనే ఉంది బైక్ మాత్రం ఇది 4.3 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మీరు బైక్ గురించి తాతలకు నచ్చేది ఒక పాయింట్ ఏంటంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది 60 కిలోమీటర్ పర్ లీటర్ ఉంది అంటే 60 కిలోమీటర్ పర్ లీటర్ ఎట్లా వచ్చిందంటే ఇది 2018 వెహికల్లో 60 కిలోమీటర్ పర్ లీటర్ ఇచ్చారు తర్వాత 2000 ఇప్పుడు BS6లో మైలేజ్ తగ్గి 56 to 58 కిలోమీటర్ పర్ లీటర్ అవైలబుల్గా ఉంది ఏం తాత ఎట్లున్నాయి గొర్రెలు గుంటలలో మాత్రం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ విలేజ్లోకి వస్తే ఇదో అడ్వెంచర్ లూనాతోటే అడ్వెంచర్ ఇక్కడ చూడొచ్చు ఎక్కడ చూసినా గ్రీనరీ ఎటు చూసినా గ్రీనరీ శివుని గుడి ఇక్కడ చూడండి ఇది మొన్న వర్షాల వాటరే ఇవి రెయిన్ వాటర్ ఇవంతా రెయిన్ వాటర్ ఇదంతా కంటిన్యూ మన విలేజ్లలో ఎట్లా రోడ్ ఉంటుంది అంటే సేమ్ అందులోనే బైక్ టెస్టింగ్ చేస్తున్నాను బైక్ మాత్రం చాలా బాగుంది 3 ఇయర్స్ ఇవాళకి యానివర్సరీ ఈ బైక్కి ఈ 3 ఇయర్స్ అవుతున్నా కానీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది మీరు చూడొచ్చు ఇట్లా గ్రీనరీ చాలా బెటర్గా ఉంది మనం ఒక ఫీవర్ తోటి విలేజ్కి వస్తే ఆ ఫీవర్ అనేది జెల్ వెళ్ళిపోవాల్సిందే ఈ గ్రీనరీ వల్ల ఎందుకంటే ప్యూర్ ఎయిర్ ఆక్సిజన్ అనేది మనం బ్రీత్ చేస్తాం అంటే ఎట్లాంటి పొల్యూషన్ లేని ఆక్సిజన్ని అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా జల్దీ ఫిల్టరింగ్ అవుతుంది ఎయిర్లోనే ఈ బైక్ కూడా ఎందుకంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందంటే ఇప్పుడు మీరు టీవీఎస్ ఎక్సెల్ సిటీలో తీసుకోండి యాజ్ కంపేర్ టు సిటీ టీవీఎస్ ఎక్సెల్ తీసుకోండి విలేజెస్లో ఉన్న టీవీఎస్ ఎక్సెల్ తీసుకోండి ఎట్లా తీసుకున్నా కానీ విలేజెస్లో ఉన్న బైకే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎందుకంటే టీవీఎస్ ఎక్సెల్ సిటీ డ్రైవింగ్లో చేస్తే సిటీ డ్రైవింగ్లో ఆక్సిజన్లో తక్కువ ఆక్సిజన్ ఉండి నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి బట్ విలేజ్లో ఎట్లా అంటే నైట్రోజన్ ఆక్సైడ్ తక్కువ ఉండి కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండి ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఫైరింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి నార్మల్ యాక్సలరేషన్ ఇస్తున్నా కానీ
మూమెంట్ అనేది బైక్ మూమెంట్ బాగుంది. అదే మీరు సిటీ డ్రైవింగ్ వెహికల్స్ సిటీ డ్రైవింగ్ టీఎస్ టీవీఎస్ ఎక్సెల్ తీసుకుంటే ఇంత ఇంత యాక్సెలరేషన్ ఇస్తే మీకు బైక్ అనేది మూమెంట్ ఉండదు. ఓన్లీ యాక్సెలరేషన్ అవుతుంది తప్ప బైక్ అనేది మూమెంట్ ఉండదు. మీరు ఇట్లా చూసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఇట్లానే నేను వెళ్తాను, ఫుల్ యాక్సెలరేషన్ ఇచ్చిన, ఇగో మీరు చూడొచ్చు ది బెస్ట్ పర్ఫార్మ్ యాక్సెలరేషన్ అనేది ది చాలా బెటర్గా ఉంది. స్టెబిలిటీ పోతుంది. మట్టి రోడ్లు కదా, మట్టి రోడ్లు కదా, బైక్ అనేది షివరింగ్ ఎక్కువ అవుతుంది. ఈ హారన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే సింగిల్ హారన్ ఇచ్చినా డ్యూయల్ హారన్ టైప్ వస్తుంది. మీకు బైక్ ఎలా హారన్ వస్తుందో సేమ్ యాజిటీస్ అలానే వస్తుంది. మీకు సీట్ హైట్ అంటారా చూడొచ్చు మీరు. నేను డ్రైవింగ్ చేస్తూనే కాలు కింద పెట్టేశా. సీట్ హైట్ తాతలకు చాలా బాగుంటుంది. నా హైట్ 5.8 ఇంచెస్. ఇప్పుడు మీరు 4 ఫీట్ వాళ్ళకి కరెక్ట్ సరిపోతుంది. మనకి ఇప్పుడు 5.8 ఇంచెస్ బైక్ ఎలా లెవెలింగ్ అవుతుందో సేమ్ 4 ఫీట్ వాళ్ళకి అలా అవుతుంది. ఇప్పుడు 6 ఫీట్ వాళ్ళకైతే ఇది ఒక చిన్న సైకిల్ అనే చెప్పాలి. ఇది లైట్ వెయిట్ ఉన్నందుకు కూడా ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఈ లోడ్ క్యారియర్ కూడా ది బెస్ట్ ఉంది. నేను రేస్ బ్యాక్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నా, నాకు తెలియదు కింద వర్త పడుతున్నా. ఎంతైనా విలేజ్కి వచ్చినంత తృప్తి మనకి ఏడ దొరకదు. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ కింద పడుతుంది. రాజాలింగ ఇది నించోని డ్రైవ్ నించోని డ్రైవ్ చేయాలంటే నా వల్ల అయితే లేదు. ఎందుకంటే ఇసుక అంటే శాండ్ ఎక్కువ ఉంది కాబట్టి కంట్రోల్ అవ్వట్లేదు. కానీ బైక్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎట్లా ఫర్ సపోజ్ హైవే డ్రైవింగ్లో మీరు స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే అంత స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇది ఇంత ఈ లో బడ్జెట్ పెట్టి ఇది 2018లో ఓన్లీ 36,000 వాల్యూ ఉంది. ఇప్పుడు BS6 వర్షన్ వచ్చింది కాబట్టి క్యాటలైటిక్ కన్వర్టర్ యూజ్ చేస్తాం కాబట్టి 41,000 నుంచి 50,000 వరకు అవైలబుల్గా ఉంది. ఇది మనకి BS4 వర్షన్ కాబట్టి దీంట్లో క్యాటలైటిక్ కన్వర్టర్ అనేది ఉండదు. అంటే ఉంటుంది, ఓన్లీ సైలెన్సర్లో ఉంటుంది, ఎక్స్ట్రా క్యాటలైటిక్ కన్వర్టర్ అనేది యూజ్ చేయము. అందుకని లో ప్రైజ్ ఉంది. స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే హైవే స్టెబిలిటీలో ఇది ఎక్కువ షివరింగ్ అవుతుంది. ఈ విలేజ్ మనం ఎక్కువ టీవీఎస్ ఎక్సెల్ విలేజ్ రైడర్స్లలో యూజ్ చేస్తాం కాబట్టి స్టెబిలిటీ గురించి అంత మాట్లాడినా అవసరం లేదు. స్టెబిలిటీ గురించి ఎలా చూసుకున్నా కానీ బైక్ పర్ఫార్మెన్స్ విలేజ్లోనే చాలా బాగుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా బాగుంది. ఫైరింగ్ ఆర్డర్ కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది వర్క్ అవ్వట్లేదు డిస్ప్లే. తాత వచ్చి గొర్రెలు మేకలను తీసుకోండి. బైక్ కండిషన్ మాత్రం 3 ఇయర్స్ తర్వాత కూడా ది బెస్ట్ ఉంది. మీరు ఇక్కడ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లాస్లో చూసుకునే డిస్ప్లేలో 18,000 తిరిగింది. 18,000 అంటే ఒక 2,000 కిలోమీటర్ వరకు ఇది వర్క్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్ 20,000 తిరిగింది. మేకలను చూసుకునేది పెట్టి ఫోన్ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఈ మధ్య సిటీ ఎంత డెవలప్ అయిందో విలేజెస్ కూడా అంతే డెవలప్ అయింది. ఆండ్రాయిడ్ ఫోన్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్. సీటింగ్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది. మన విలేజెస్ తాతల్లో ఎట్లుంటారంటే ఇప్పుడు సీటింగ్ అనేది ఎక్కువ యూజ్ చేయరు. ఏమున్నా ఎక్కువ బఫెలోస్ కోసం కానీ కౌస్ కోసం కానీ గ్రాస్ తప్ప ఎక్కువ ఈ వేరే విలేజెస్కే వెళ్తారు. సిటీకి మాత్రం ఈ బైక్స్ తీరు.
బస్సెస్ ఆర్ మన కార్లు ఏముంటాయో ఆ కార్లలో వచ్చేస్తారు. బట్ ఈ బైక్ నుంచి టీవీఎస్ ఎక్సెల్ అనేది 1980 నుంచి ఒక లెవెల్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది టీవీఎస్ కంపెనీ. ఒక లెవెల్ ఎట్లా అంటే పర్ఫెక్ట్ మైలేజ్, పర్ఫెక్ట్ ప్రైస్ సెగ్మెంట్, చాలా బెటర్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. సస్పెన్షన్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ చాలా బెటర్గా ఉంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, సస్పెన్షన్ కూడా చెప్పనవసరం లేదు. ఎట్లా చూసుకున్నా కానీ ఈ బైక్ మాత్రం ది బెస్ట్ ఉంది, ఎలా చెప్పుకున్నా కానీ. తాతలకు మాత్రం ది బెస్ట్ బైక్, ది బెస్ట్ బైక్, ది బెస్ట్ బైక్ తాతలకు. మన యూత్ కంటే ఇట్లాంటి బైక్స్ అనేది యూజ్ చేయొచ్చు కానీ లోకల్కే యూజ్ అవుతుంది. సో ఒక లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే అంత యూజ్ అవ్వదు కానీ వెళ్ళొచ్చు. ధైర్యం అనేది ఎక్కువ ఉండాలి. ధైర్యం చేస్తేనే ఏదైనా సాధించగలం, ధైర్యం చేయకపోతే ఏది సాధించలేం. మనకి ఎవరన్నా తోడున్నా, అంటే మనకు ఎవరన్నా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఫస్ట్ మనకు ప్లానింగ్ ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ బైక్ మీద ఎవరన్నా సపోర్ట్ చేసే చేతుల, అంటే మన మన దగ్గర ఎప్పుడు మనీ అనేది క్యారీ ఉండాలి. క్యారీ ఉంటే మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఫర్ సపోజ్ ఒక ట్రిప్ అనుకుంటే ఆ ట్రిప్కి లేట్ అయినా పర్లేదు, బైక్ని మాత్రం ఇదే బైక్ తీసుకెళ్ళాలంటే మన మన దగ్గర క్యాష్ ఉండాలి, అన్నీ కరెక్ట్ ఉంటే ఈ బైక్ కూడా మనం అన్నిటికీ ఒక కాంపిటేటివ్ అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళినా కానీ ఏ పెద్ద సీసీ ఉన్న బైక్సే కాకుండా ఇట్లాంటివి కూడా తీసుకుంటే ది బెస్ట్ బైక్ అనే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఎందుకు బాగుందంటే కంప్రెషన్ రేషియో అంతా బాగుంది. మట్టి లేకపోయింది అనేది చాలా బాగుంది. ఎట్లా చూసుకున్నా కానీ ది బెస్ట్ బైక్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ. Woo!